ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ అరండెల్పేట నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను మౌనిక బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అబద్ధాల అరబంద బాబు ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఫైర్ రంపచర్ల గ్రామంలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలు అందజేశాం జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం సీఎం జగనన్న సచివాలయ వ్యవస్థ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అబద్ధాల అరబంద బాబు ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఫైర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పు ఇన్ఛార్జ్ అని చెప్పుకునే అరబంద బాబు మళ్ళీ ఏదో కొత్త కొత్త ఆరోపణలు గత రెండు రోజుల క్రితం భూముల మీద మాట్లాడటం జరిగిందండి మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నిన్న కూడా బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య రావడం అనేక కార్యక్రమాలు ఉండటం వలన సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోద్దని ఈరోజు ఈ యొక్క మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన వాస్తవాలు చెప్పాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఆయనకి ఎప్పుడూ అలవాటే ఇక లేనిపోయినవన్నీ చెప్పడం మొన్నే చెప్పాడు జేఎన్టీయు 35 కోట్ల రూపాయలతో కట్టేశామని చెప్పడం ప్రజలందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా తెలిసిన విషయం 3 కోట్లకి 35 కోట్లు చేశాడు 3 కోట్లు కూడా కట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆయన 35 కోట్లు అని చెప్పి అబద్ధం చెప్పడం మళ్ళీ ఎమ్మెల్యే గారు వారం రోజుల్లోనే 2000 కోట్ల నుంచి 5000 కోట్లు అని చెప్పాడు సో ఈ విధంగా అబద్ధాల అరవింద్ బాబు అయిపోయాడు ఏదో పూటకు ఒక అబద్ధం చెప్పుకోవాలా గడపాలా గోపిరెడ్డిని ఏమి అనకపోతే ఆ టికెట్ వచ్చే అవకాశాలు కూడా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోవడం ఇక మళ్ళీ ఆశాభావులు మళ్ళీ మాదే టికెట్ అని చెప్పుకుంటున్నారు కదా 2-3 రోజుల నుంచి మాకు కన్ఫామ్ అయిందండి ఈ నేపథ్యంలో అరవింద్ బాబు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదట కేసన్పల్లి దగ్గర ఉన్న భూమి గురించి కొన్ని వివరాలు తెలియజెప్పాలి అంటే ఆయన ఏదో ఆధారాలు ఇచ్చారని చెప్పాడు ఏమి ఆ సర్వే నెంబర్లను అవి ఎక్కడ భూమి ఉందో అవి ఆధారాలు ఇచ్చాడు సో వాస్తవ ఆధారాలు ఏమిటి అనేది కూడా నేను దాని మీద కూడా మీతో మాట్లాడదలుచుకున్నాను మొట్టమొదటిది కేసన్పల్లి దగ్గర సుమారు 2 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పి అమ్ముకున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు 5 కోట్లకి దాని గురించి మాత్రం 1924లో ఈ భూమిని పట్టే పెదవీరయ్య అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది 1924 దీనికి ఆధారం 1924 నుంచి 70లో ఉన్న ఆర్ఎస్ఆర్ అడంగులు కాపి ఈయన పట్టే అన్నమ్మ వాళ్ళ భార్య అనే ఆమె పేరు మీద ఎంటర్ అయిన 1970లో ఉన్న అడంగులు ఆర్ఎస్ఆర్ అడంగులు కాపి 1924 నుంచి ఈయన స్వాధీనం 1984లో ఈ భూమిని రంగా వెంకటేశ్వర్లు అంట సత్యనారాయణ గారికి అమ్మడం జరిగింది ఆయన మళ్ళీ తిరిగి నవంబర్ 7వ తారీఖున 2002లో ఇప్పుడు భూమి మీద ఉన్న కనమర్లమూడి మల్లికార్జునరావు గుప్త అనే వారికి ఇది అమ్మటం జరిగింది సో పొరపాటున 2007లో ఇది డాటెడ్ ల్యాండ్ కింద పట్టడం జరిగింది 2007లో సో ఈయన కొనుగోలు చేసింది 2002 దాని తాలూకా మీకు అగ్రిమెంట్లు కాపీలు ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇవన్నీ కూడా సో
2002 నుంచి అతను పొజిషన్ లో ఉంది 2002 లో ఇది డాటెడ్ ల్యాండ్ లో పట్టం వలన అతను దీన్ని రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వం 1954 ముందు ఉన్న ఏదైతే ఈ యొక్క అసైన్ ల్యాండ్స్ ని రెగ్యులరైజ్ చేయడానికి ఆయన అప్లై చేసుకున్నాడు ఎప్పుడైతే 2007 లో డాటెడ్ ల్యాండ్ కింద పడిందో దీన్ని అంటే ఈ భూమి 1954 ముందే దీన్ని ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ను కూడా కన్వర్ట్ చేసొచ్చు అని చెప్పి జీవో ఇవ్వడం వల్ల 2007 లో డాటెడ్ ల్యాండ్ గా పడింది ఇది ఈ డాటెడ్ ల్యాండ్ ని కన్వర్ట్ చేసుకోవడానికి ఇతను అప్లై చేసుకున్నాడు కలెక్టర్ హస్ గివెన్ ఎన్ఓసి కలెక్టర్ విత్ ఆల్ అన్ని అనుమతులతో ఆయన ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పల్నాడు డిస్ట్రిక్ట్ హి హస్ గివెన్ ప్రభుత్వం నేను నా పేరు మీద చూపిస్తే నేను రాజీనామా చేసేస్తాను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఎకరం చూపి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఊరగా మీడియా పెట్టి మీడియా వాళ్ళు అడిగారంట మొన్న ఎవరో అడిగారు సార్ మొన్న చెప్పారు 2000 కోట్లు ఇవాళ 5000 కోట్లు అంటే నేను చెబుతానయ్యా మీరు రాసుకోండి అంట మరి ఇదేమి రాజకీయం మరి నిద్రత ఉండాలా రాజకీయాల్లో మాట్లాడినప్పుడు అది రోజు రోజుకి దిగజారిపోతా ఉంటుంది అబద్ధాలు అడిగితే ప్రజలు నమ్మరు అది అర్థం చేసుకోవాలి అంతేగాని ఆధారాలు లేకుండా ఇవన్నీ కాపీలన్నీ మీకు ఇస్తాను దయచేసి మీ ద్వారా ఆయనకు కూడా ఇవ్వండి ఇచ్చి అడగండి పర్లేదు సార్ ఇది వాస్తవాలు ఇది చెప్తాను ఎక్కడ మా పేరు ఉంది లేదా మా పార్టీ వాళ్ళు ఎవరైనా అనుచరులు ఉన్నారా ఆ భూమి 2002 నుంచి అనుభవిస్తున్న వ్యక్తే ఈ రోజు కూడా పొజిషన్ లో ఉన్నాడు అలాంటప్పుడు అవకాశం ఏమిటి వేరే వాడికి వచ్చినట్టు అగ్రిమెంట్ కూడా మీకు పార్టీషన్ డీల్ అన్ని ఉన్నాయి మలకలూరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు మలకలూరులో ఏదో సీతారామ దేవాలయం ఎవరో తెలియదు 2 రోజుల్లో వాళ్ళు దున్ని రాళ్ళు వేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్ గా తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి మీరు విచారణ చేయండి ఇరవై ఎవరున్నారో దీనిలో ఎవరు పాడారో తెలియాలి మనకి వాస్తవాలు తెలియాలి ఆ కౌలు చేసుకుంటున్న పూజారి ఒక నిందితుడు ఉన్నాడు ఖచ్చితంగా అతనే దీనికి కారకుడు అతనితో పాటు మరెవరు మరి కొంతమంది ఎవరున్నారో అవి కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కేసు కూడా ఫైల్ చేయమని చెప్పాం త్వరలోనే ఆ ఎంక్వైరీ కూడా పూర్తి చేసి ఎవరైతే ఈ రాళ్ళు పాతారో లేకపోతే పొలం దున్నారో వాళ్ళని కూడా కేసు ఫైల్ వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది ఈ పాటికే వాళ్ళందరినీ పిలిచి కూడా మాట్లాడారు సిఐ గారు సంబంధిత అధికారులు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇందులో ఆ వాళ్ళ యొక్క ఎవరైతే పూజారులు ఉన్నారో ఆ పూజారుల్లో ఒకరు దీనికి కారకులని ప్రాథమిక సమాచారం ఒక ఆధారం లేకుండా నా పేరు మీద ఏదైనా అగ్రిమెంట్ ఉందా నా పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా లేదా నా పేరు మీద ఏదైనా కాగితం ఉంటే చూపించండి ఒక కాగితం ఉంటే చూపించండి మాట్లాడతాను నేను సమాధానం చెప్పడానికి సిద్ధం అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పటం నీ ఇష్టం వచ్చినట్టు ఇక 100 ఎకరాలది నెక్స్ట్ 500 చేస్తాడు నెక్స్ట్ 1000 చేస్తాడు ఇక ఆయనకేమి ఇదేం పెద్ద వెనతో పెట్టిన విద్య దీనికేం పెద్ద ఆధారాలు అక్కర్లేదు ప్రెస్ మీట్లు పెట్టాలంటే ఆధారాలు అక్కర్లేదు ఆరోపణలు చేయాలంటే అసలు అక్కర్లేదు అలవోకగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తాం ఇది సరైన పద్ధతి కాదు రాజకీయం నీకు ఏదైనా ఆధారం ఉంటే చూపించు చెప్పు ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడి బండలు వేసే కార్యక్రమం చే దయచేసి ఎవరున్నారో తెలుసుకోవాలి మీ యొక్క అనుమానులు ఎవరు చెప్పి ఎవరైతే పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళకు కూడా మీరు చెప్పండి ఈ ఆధారాలతో మాట్లాడండి
కలెక్టర్ కార్యాలయం వద్ద వాలంటీర్ల నిరసన పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్. పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని వాలంటీర్లు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు వార్డుల నుండి పెద్ద సంఖ్యలో సోమవారం వాలంటీర్లు కలెక్టరేట్ కు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. వాలంటీర్లను బ్రోకర్లుగా చిత్రీకరించడం దారుణమన్నారు. 18,000 మంది మహిళలు వాలంటీర్ల వలన రాష్ట్రంలో కనిపించకుండా పోయారు అని హేయంగా మాట్లాడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. डाउन डाउन जनसेना, डाउन डाउन जनसेना, डाउन डाउन जनसेना, रक्षा वाला पवन कल्याण कर रहे हैं, रक्षा वाला, रक्षा वाला पवन कल्याण कर रहे हैं, डाउन डाउन पवन कल्याण, डाउन डाउन पवन సాయి రామిరెడ్డిపేట నుంచి 21వ వార్డు తరపు నుంచి వాలంటీర్గా పనిచేస్తున్నాను. నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో దిగజాడు రాజకీయాలు చేస్తున్నాడని రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఒక గుణపాఠంలాగా తెలిసింది. మా వాలంటీర్ వ్యవస్థని అనే అంత స్థాయి నీకు పవన్ కళ్యాణ్కి నీకు లేదు. ఒక ఎమ్మెల్యేగా గెలవనటువంటి ఒక పవన్ కళ్యాణ్ నువ్వు ఒక రాష్ట్రంలో నీకు సొంత ఇల్లు లేకుండా నువ్వు ఒక వేరే రాష్ట్రంలో ఉంటూ మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడినటువంటి ఒక సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వాలంటీర్ని ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి ఇలాంటి వాలంటీర్ వ్యవస్థలను నువ్వు తిడుతున్నావంటే నువ్వు ఎంత నీచపు రాజకీయాలకి దిగజారిపోయావో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియపరుస్తున్నావు. అంతే, నీకు రాష్ట్రంలో నువ్వు చేస్తున్నటువంటి ఇంత దిగజాడు రాజకీయానికి మే ప్రజలందరూ ఎప్పటికీ మా వాలంటీర్ వ్యవస్థకి రుణపడి ఉంటారు. ఇంకోటి, మా వాలంటీర్ యూనియన్ తరఫున ఒకటే తెలియజేస్తున్నావు, నువ్వు ఇలాంటి దిగజారిపోయినటువంటి రాజకీయాలు మమ్మల్ని తిడుతూ ఇలాంటివి చేస్తూ ఉంటే మేము మా వాలంటీర్ యూనియన్ తరఫున ప్రతి ఒక్క మాటకి మేము ఎదురుపడి మిమ్మల్ని ఎప్పటికీ అణిచివేసే విధంగా ప్రజలకు ఇంకా మేలు చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకా అంతేకాకుండా నువ్వు చేస్తున్నట్టు వాలంటీర్ నిన్న అన్నావు, వితంతువుల్ని ఒక కించపరిచే మాట, అంత దిగజారి మాట్లాడుతున్నావు అంటే ఒక ఆడవాళ్ళని నువ్వు నీ నీచపు స్థాయిలు నీ మూడు పెళ్ళిళ్ళు కాకుండా నీకు ఇంకా 5 పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా నువ్వు ఎంత నీచపు దిగజారిపోయావో మాకు అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతీ నెల వితంతువులకు కానీ వృద్ధాప్య ఫెన్షన్లకు కానీ ఎవరికైనా కానీ తెల్లవారుజామున 5 గంటలకి లేచి ఒక వాలంటీరు ఫెన్షన్లు ఇస్తుంటే నువ్వు ఇలాంటి దిగజారి రాజకీయాలు చేస్తున్నావు అంటే నీ నీచపు రాజకీయం అక్కడే అర్థమైంది. చంద్రబాబు నాయుడు డీజిల్ కొట్టిస్తేనే బండి నడిచే వారాగి నువ్వు ఇంత చీదరపు రాజకీయాలు చేస్తున్నావు అంటే రాష్ట్ర ప్రజలు నిన్ను ఎప్పటికీ తరిమి కొడతారని సభాముఖంగా తెలియజేస్తూ వాలంటీర్ల తరఫున నీకు మళ్ళీ ఇంకోటి చెప్తున్నావు, వాలంటీర్ల తరఫున నువ్వు రెండోసారి గనక మా ఆడవాళ్ళని కానీ రాష్ట్ర ప్రజలను కానీ ఎవరైనా ఇలాంటి దిగజారు రాజకీయాలు చేస్తే మాత్రం కనుక మా వాలంటీర్ యూనియన్ తరఫున ఎప్పటికైనా కానీ మీకు ఎదురు దెబ్బతగిలేటట్టుగా నీకు గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలియజేస్తూ సమర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు కే శివ కార్తిక్. నేను నష్టపేటలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిన్న జరిగిన సభలో బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు మా మహిళా వాలంటీర్లను అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగు తెలుసుకున్నా, ఇన్నాళ్ళ ఈ గవర్నమెంట్ 4 ఏళ్ల కాలంలో కూడా ప్రజలకి వాలంటీర్ వల్ల ఎంత మేలు జరిగిందనేది ఒకసారి చూడాలని కోరుతున్నా. కరోనా కష్టకాలంలో కూడా ఎంతోమంది ప్రజలకి ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇవ్వడం కానీ పెన్షన్ ఇవ్వడం కానీ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవ చేశారు వాలంటీర్లు. నువ్వేమో
ఫామ్ హౌస్ లో గెస్ట్ హౌస్ లో అనుకుంటూ హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ ఏపీ రాజకీయం గురించి మాట్లాడుతున్నాం. నువ్వు నీ దత్త తండ్రి కరోనా కాలంలో ఎక్కడ ఉన్నారండి మీరు? ఆ మాత్రం తెలీదా? వాలంటీర్లు ఎంత సేవ చేశారా? పొద్దున అలా 5 గంటలకు వెళ్ళి వాలంటీర్లు పెన్షన్ అందజేస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో పెన్షన్ తీసుకోవాలన్నా, ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా ఎంఆర్ఓ చుట్టూ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎంతో తిరిగారు. మన్నటి ఎండలో కూడా కళ్ళు తిరిగి పడిపోయిన రోజుల్లో చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకేం కావాలి మేము తెచ్చి పెడతాం, మీకేం కావాలి మేము చేసి పెడతాం అని ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వెళ్ళి మాట్లాడుతూ అడుగుతూ చేస్తూ ఇంత చేస్తుంటే వాలంటీర్ని మీరు అసభ్యంగా మాట్లాడడం అనేది ఒక మీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజారిపరుచుకునేలా చేసుకున్నారు. ఇన్నేళ్లలో మీరు ఎన్ని మాట్లాడినా కానీ ఎప్పటికైనా తెలుసుకుంటారులే అనుకుంటూనే వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ యొక్క పైన మీరు చేసిన వ్యాఖ్యలు అసలు నీచాతమైన నీచమైనవి. ఇప్పుడు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారండి మన రాష్ట్రంలో? జగనన్న సైనికులుగా కానీ, జగనన్న నమ్మకం కానీ, జగనన్న తన వాలంటీర్లు పెట్టిన నమ్మకాన్ని ఎంతోమంది నిరూపిస్తూనే వచ్చారు. గత గవర్నమెంట్లో జనభూమి కమిటీలు అంటూ ఎంతోమంది లంచాలు తీసుకుంటూ పనిచేసినా చేయకపోయినా ఈ గవర్నమెంట్లో ఒక రూపాయి లంచం లేకుండా అంటూ వాలంటీర్లు స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేస్తా ఉన్నారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థని మీరు తప్పుపడుతున్నారు. 5 ఇంటికి లేచి పొద్దున్నే లేచి పెన్షన్లు ఇచ్చి ఇంటింటికి రేషన్ కార్డు వస్తుందో ఏ కార్డు వస్తుందో ఎవరికి ఏం కావాలో అందరికి మేము సమన్వయంగా మనం ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడు మనము ఆడోళ్ళం ఒక బ్రోకర్లు చేస్తున్నట్టు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్కి మమ్మల్ని క్షమాపణ అడిగేంత వరకు మేము ఈ ఉద్యోగం ఇలానే కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనశారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం, నెక్లెస్ మరియు చోకర్ మేళా. అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరగని డిజైన్లు, ఆంటిక్ నెక్లెస్లు, హారాలు, ఆంటిక్ వడ్డాణాలు, బుట్టలు, కమ్మలు, ఆంటిక్ గాజులు, వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు, లాకెట్స్, బ్రాస్లెట్స్, నల్లపూసలు, కమ్మలు, హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. తరుగు మజూరి రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కే అమ్మకాలు. 3 దశాబ్దాలుగా మగవల మనసుతోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్, పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బీఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూమ్ శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మనసింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు, కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములుకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్థోమత, నవ్యత, మన్నికను 5G స్ట్రాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్, NRT ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. చంద్ర షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆఫర్లతో, డిస్కౌంట్లతో ఆషాఢం అద్భుత సేల్. ఆషాఢం ఆఫర్లొచ్చే ఓ వదినే, షాపింగ్ సంబరం వచ్చే ఓ వదినే, డిస్కౌంట్లు తగ్గింపుతో వెల్కమ్ వెల్కమ్ పలికేనులే. ఆషాఢం సేల్స్ తో షాపింగ్ చెయ్యాలిలే. చీరా చూస్తుంటే, డ్రెస్ చూస్తుంటే, అన్నింటిపైన ఆఫర్లు ఇస్తుంటే దోచెన్నే మనసు, దోచెన్నే మనసు. డిస్కౌంట్లు మస్తు, డిస్కౌంట్లు మస్తు, షాపింగ్ చేసేస్తేనే పోయే ఆఫర్లు. ఓ వదినే సరికొత్త కలెక్షన్లు, ఓ వదినే ఫ్యాషన్ ట్రెడిషన్లు అన్ని కలిపేసి చూసొద్దామా. ఆషాఢం ఆఫర్లు వచ్చే ఓ వదినే, షాపింగ్ సంబరం వచ్చే ఓ వదినే.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై అద్భుతమైన ఆఫర్లతో డిస్కౌంట్లతో చంద్ర షాపింగ్ మాల్ లో ఆషాఢం అద్భుత సేల్. మీ డబ్బును ఆదా చేయండి. చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిరం ఎదురు, నర్సరావుపేట. ఫలితాలలో నంబర్ వన్, ర్యాంకులలో నంబర్ వన్, స్పోర్ట్స్ లో నంబర్ వన్, వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట. పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యలో సంచలన ఫలితాలు సాధిస్తున్న ఏకైక కాలేజ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్. ఇంటర్, ఎంసెట్, జేఈఈ మెయిన్ లో టౌన్ ఫస్ట్ మరియు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కాలేజ్ వాగ్దేవి. సీనియర్ ఇంటర్ ఫలితాలలో 989, 987, 986, 985, 984 ఫలితాలతో పాటు జూనియర్ ఇంటర్ లో 466, 465, 464, 463, 462, 461 ఇలా ఇంకా ఎన్నో అద్భుత ఫలితాలతో దూసుకెళ్తున్న విద్యా సంస్థ వాగ్దేవి జూనియర్ కాలేజ్. ఇంటర్ తో పాటు జేఈఈ మెయిన్ లో 682, 3475, 6003 వంటి ఆల్ ఇండియా ర్యాంకులతో పల్నాడు ప్రాంతానికే గర్వకారణంగా నిలిచిన విద్యా సంస్థ వాగ్దేవి. అనుభవం, అంకిత భావం కలిగిన అధ్యాపక బృందం, సువిశాలమైన నూతన భవనాల్లో సొంత క్రీడా ప్రాంగణం, అత్యాధునిక ల్యాబ్లు కలిగి ఉన్న విద్యా సంస్థ వాగ్దేవి. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ లో 120కి పైగా మెడల్స్ సాధిస్తున్న కాలేజ్ వాగ్దేవి. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, పరిసర గ్రామ ప్రాంతాల నుండి కాలేజ్ బస్సు సౌకర్యం, అడ్మిషన్లు జరుగుతున్నవి. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్. రంపచర్ల గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులకు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, జగనన్న సురక్ష ద్వారా రేషన్ కార్డులు, పలు రకాల సర్టిఫికెట్లు పొందవచ్చని, అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రంపిచర్ల గ్రామంలో సంక్షేమ ఫలాల ద్వారా ప్రజలకు 26 కోట్ల రూపాయల లబ్ది పొందాలని, అలాగే 14 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, జడ్పీటీసీ పిల్లి ఓపల్రెడ్డి, ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ, వెంకటరావు, జిల్లా యూత్ విభాగ అధ్యక్షుడు పడాల శివారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడాల చక్రారెడ్డి, ఎల్లి కోటిరెడ్డి, ఎంపీడీఓ మాచిబాబు, తహసీల్దార్ అంకారావు, గ్రామ మునుసబు పడాల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎవరైతే అర్జీలు అందరూ అందజేశారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడే ఆ యొక్క సర్టిఫికెట్స్ కానీ రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి జగనన్న సురక్ష కార్యక్రమం అనేది చాలామందికి ఇంకా తెలియజెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ రోజుతోటి ఆగదు, ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగింది మీ సచివాలయంలో. ఏమిటి ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమం అంటే, మా పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు గ్రామంలో, కానీ వాళ్ళు ఉద్యోగం చేసుకోవడంలో మాకు రేషన్ కార్డు ఆగిపోయింది, లేదా మాకు పెన్షన్ రావటం లేదు, లేదా ప్రభుత్వ పథకాలు అందటం లేదని చెప్పి కొంతమంది చాలామంది చెప్తా ఉన్నారు, కొంతమంది అర్జీలిస్తూ ఉన్నారు. అట్లానే మా పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, లేదా ఉద్యోగం చేస్తూ కారు కొనుక్కున్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రి ఇక్కడ ఉంటున్నారు గ్రామాల్లో, వాళ్ళని పట్టించుకోవట్లేదు, కానీ వాళ్ళకి పెన్షన్ రావట్లేదు లేదా పథకాలు రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అట్లానే కొంతమంది కార్డులు వేరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే గతంలో ఈ కుటుంబం అంతా ఒకే కార్డు కింద ఉంది, వాళ్ళు ఒకే కార్డులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేరు చేసుకున్నా వాళ్ళు ఒకే కుటుంబం, అందుకని కొంతమందికి పథకాలు రావట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఎలా అంటే, మీరు కార్డు లేని వాళ్ళు కొత్త కార్డు ఈరోజు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారం రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తాం. గతంలో 6 నెలలు పట్టేది, సంవత్సరం పట్టేది. గత తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు సంతకాలు పెట్టాలి, ఈ సంవత్సరం జన్మభూమి కమిటీలు ఇస్తే వచ్చే సంవత్సరం ఇచ్చేవాళ్ళు. అలాంటిది లేకుండా మీ ఇంటికి వచ్చి వారం రోజుల్లో మీ వాలంటీర్ తీసుకొచ్చి మీకు రేషన్ కార్డు అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అలానే కొంతమందిని కార్డు నుంచి తొలగించాలి, లేదా కొంతమందిని కలుపుకోవాలి. మీ పిల్లలు 15 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళకి కార్డు లేదు, కార్డులు లేరు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కార్డులో కలుపుకోవాలి. దానికి ఇదే మంచి అవకాశం. మీరేమి
ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, లేదా మండలం ఆఫీస్ మీ సచివాలయంలోనే ఇక్కడే క్యాంప్ పెట్టాం. సాయంత్రం 5 గంటల వరకు ఈ క్యాంప్ లో వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఒకవేళ కొంతమంది తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుని మళ్ళీ సచివాలయంకి వెళ్తే ఆ కార్యక్రమం కూడా చేస్తారు. అట్లానే కొంతమంది ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి, లేదా క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, లేదా జనన ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మనం వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, మండలం ఆఫీస్, అలాంటివి లేకుండా ఇక్కడే మీకు స్పాట్లోనే ఈరోజు మీ గ్రామంలో దాదాపు మనకు వచ్చిన అర్జీలు 131, ఇందులో 62 మంది క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. 60 మంది ఇన్కమ్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం, అది కూడా ఇచ్చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఒక్కరు. అట్లానే అడంగుల్లో కంప్యూటరైజ్డ్ అడంగుల్ సర్టిఫికెట్ ఒకటి, స్ప్లిట్టింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఒకటి, న్యూ రేషన్ కార్డ్ ఒకటి. రొంపిచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయలతో అటల్ టెక్ ల్యాబ్ ను ప్రారంభించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నియోజకవర్గంలో 2 పాఠశాలలకు ఈ అటల్ టెక్ లాను రావటం చాలా అభినందనీయమని అన్నారు. శంకర్ భారతీపురం జడ్పీ హైస్కూల్ కు, రొంపిచర్ల జడ్పీ హైస్కూల్ కు 2 పాఠశాలలకు 20 లక్షల వ్యయంతో అటల్ టెక్ ల్యాబ్ రావడం మంచి పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాని, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ రామిరెడ్డి మరియు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రొంపిచర్ల హై స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ఈ యొక్క టింకరింగ్ ల్యాబ్ ముఖ్యంగా పిల్లలకి దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిజంగా చాలా ప్రాక్టికల్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో లేదా ఇంజనీరింగ్లో నేర్చుకోవాల్సిన మిషనరీ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, మెకానికల్ గూడ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చిన్న వయసులోనే వాళ్ళందరికీ కూడా తెలియజెప్పడం చాలా బాగుంది. చాలా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్, మీరు చదువుకునే పుస్తకాల్లో చదువుకునేది ఈరోజు థియరిటికల్ నాలెడ్జ్ చదువుకుంటా ఉంటే, ప్రాక్టికల్గా అవి ఎలా చేయాలి, ఎలా ఉంటాయి ఇవన్నీ అనేది పిల్లలకి ఒక అవగాహన రావడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ మన రొంపిచర్ల జడ్పీఐ స్కూల్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మండలానికి మొత్తానికి కూడా ఈ ఒక్క స్కూల్కి ఇవ్వడం జరిగింది. 20 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్ట్రక్టర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ కోసం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తుంది. ఈ యొక్క నర్సరాబాద్ నియోజకవర్గంలో 2 స్కూల్స్, 1 రొంపిచర్ల, 2 శంకర్పాటి, ఈ 2 స్కూల్స్లోనే ఏర్పాటు చేయడం, ఈ స్కూల్ని మరింతగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలని చెప్పి మండలం నుంచి కోరుతున్నాం. క్లాస్ రూమ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ప్రాబ్లీ ఒక నెల 2 నెలల్లో అవి కూడా పూర్తి చేయించి వాటన్నింటినీ కూడా మనం ఆచరణలో ప్రాక్టికల్గా క్లాసులు రన్ చేసుకోవడానికి తీసుకొచ్చే కార్యక్రమం. అలానే గ్రౌండ్ కూడా ముందు బిల్డింగ్ అంతా పడగొట్టేశారు. ఇప్పుడు దానికి కూడా గ్రావెల్ తోలి అదంతా గ్రౌండ్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి కూడా స్థలం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధి కోసం మొట్టమొదటి నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అలానే జూనియర్ కాలేజీ కూడా పెట్టాలని చెప్పి మేము ఫస్ట్ నుంచి అడిగాం. ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అయితే మన మండలంలో ఒక మోడల్ స్కూల్, కస్తూరిగా స్కూల్, రెండింటికి కూడా ఇంటర్మీడియట్ ఇచ్చారు. అందువల్ల ఈ సంవత్సరం రాలేదు. ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా ఇక్కడ ఈ స్కూల్కి ఇంటర్మీడియట్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. అలానే మరి మనకి కేంద్రీయ విద్యాలయం కూడా ఈ అకాడమీ నిర్మించి శాంక్షన్ అయ్యే కార్యక్రమం ఉంది. ఎంపీ గారు కూడా నన్ను ఢిల్లీలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాను. సో కేంద్రీయ విద్యాలయం కూడా రొంపిచర్లకు వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా ఈ మండలం అంతా కూడా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, సిబిఎస్ఈ సిలబస్ మనకు కూడా అందుబాటులో ఉంది. ఇప్పటికే మోడల్ స్కూల్ మంచి రెడ్డిపాలెం మంచి పేరు ప్రఖ్యాతం ఉన్నాయి.
కేంద్రీయ విద్యాలయం కూడా వస్తే ఈ మండలం ఈ ప్రాంతం లాగా అభివృద్ధి భావిస్తూ సార్. నర్సరావుపేట పట్టణంలోని స్థానిక 17వ వార్డుకు సంబంధించిన జగనన్న సురక్ష కార్యక్రమం సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేక సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ది చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ వార్డులో అనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్డులో మొత్తం 452 గృహాలు ఉంటే ఇందులో 376 మంది గృహాలకి అంటే 376 కుటుంబాలకి ఈరోజు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఈ పథకం కానీ ఆ పథకం కానీ 376 అంటే దాదాపు 95% మందికి ఇవాళ పథకాలు అందించే కార్యక్రమం. వీళ్ళలో ఆసరా డ్వాక్రా 119 మంది ఉన్నారు. డ్వాక్రా ఆర్పీలు ఉన్నారమ్మా, ఆర్పీ ఉన్నారా? 21 మంది ఇస్తున్నాం. ఈబీసీ నేస్తం 12, విద్యా దీవెన 108 మంది, పెన్షన్లు 169 మంది, అలానే చేయూత 81 మందికి చేయూత ఇచ్చారు. మొత్తం కలిపి ఈ వార్డులో దాదాపు 2,77,55,000 రూపాయలు ఈ వార్డులో ఈ 4 సంవత్సరాల నుంచి అందించడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయలు ఇళ్ల పట్టాలు కూడా 80 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈరోజు జగనన్న కాలనీలో ఇందులో 16 మంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇల్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అట్లానే ఇక్కుతులు ఎట్లా అంటే శాంక్షన్ చేసి ఇళ్ల స్థలం చూపించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇప్పుడు ఇక్కుతు లేట్లో పట్టాలు ఇస్తున్నాం. ఇంకో వేరే చోట 27 ఎకరాలు ఉన్నాం. అక్కడ కూడా వీళ్ళకి కూడా స్థలం ఈరోజు కేటాయించే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి 80 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇళ్ల స్థలాలు కావాలంటే నవంబర్ డిసెంబర్ మాసంలో వాళ్ళకి సెకండ్ ఫేజ్ లో పెట్టి ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇంకెవరైనా పెట్టుకోవాలన్నా ఈ యొక్క కార్యక్రమంలో పెట్టుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మసీదు నిర్మాణం చేసుకున్నాం. దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి ఈసారి రంజాన్ మాసం కల్లా మీకు అందరికి కూడా అందించే కార్యక్రమం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మొదలుపెట్టాం. దీన్ని కూడా కావాలని కోర్టు కేసు వేసి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అవి కూడా లేకపోతే ఖచ్చితంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. దానికి కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం కోర్టులో. అది అయిపోతే అది కూడా క్లియర్ చేపించి ఈ 2 కూడా నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా అభివృద్ధికి సమర్థవంతమైన చర్యలు డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెల్లడి. రహదారులు, రైల్వే, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్దిపై సమీక్షా సమావేశానికి హాజరైన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారుల అభివృద్ది, అంతర్గత వంతరలు, నిర్మాణం, స్థల సేకరణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలో చర్చించారు. అబద్ధాల అరబంద బాబు, ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకో. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడాలి. నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఫైర్. రొంపిచర్ల గ్రామంలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ది మరియు సంక్షేమ ఫలాలు అందజేశాం. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. దేశంలోని అన్ని రాష్ట ప్రభుత్వాలకు ఆదర్శం సీఎం జగనన్న సచివాలయ వ్యవస్థ. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట,
చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ అరండెల్పేట నర్సరావుపేట